అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ ఒక మంచి టీ10 కాంబో స్నాక్స్ చూడబోతున్నాం దీంట్లో పెసరపప్పు పకోడీలు కొంచెం డిఫరెంట్ అయిన పకోడీ అన్నమాట దాంతో పాటు బ్లాక్ టీ దీన్ని కట్టాన్ చాయ్ అంటారు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మన యూజువల్ టీ కంటే కూడా సో రండి ఈ కాంబో ఎలా ఉందో చూద్దాం పెసరపప్పు పకోడీ చేయడానికి ఒక బౌల్ లో 1 కప్ పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగి సరిపడ నీళ్లు పోసి 1 గంట నానబెట్టాలి ఆ తర్వాత నీళ్లు వెంపేసి నానిన పప్పుని ఒక మిక్సర్ జార్ లో వేసుకోవాలి దీనిలో నీళ్లు పోయకుండా ఇలా తిక్కగా వచ్చేట్టు రుబ్బుకోవాలి పప్పు పిండిని ఒక బౌల్ లో వేసిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు 1 టీ స్పూన్ జీలకర్ర తరిగిన 2 పచ్చిమిరపకాయలు తరిగిన 1 అల్లం ముక్క పొడవగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ కొన్ని కరివేపాకులు కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలపాలి ఇప్పుడు ఒక కడాయిలో వేయించడానికి సరిపడ నూనె వేసి వేడి చేయాలి పిండిని కొద్దిగా తీసుకుని చిన్న పకోడీ లాగా నూనెలో వేయాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి పకోడీని డీప్ ఫ్రై చేయాలి ఇలా తక్కువ ఫ్లేమ్ లో వేయిస్తే లోపల అంతా కూడా పచ్చిగా ఉండకుండా చక్కగా ఉడుకుతుంది పకోడీ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవచ్చు కట్టాన్ చాయ్ తయారు చేయడానికి ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను ఇది కొంచెం బ్లాక్ టీ లాగా ఉంటుంది మీరు ఎన్ని కప్పుల టీ చేయాలనుకుంటే దానికి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి ఇందులో ఒక పెద్ద అల్లం ముక్కని దంచి వేసుకోవాలి ఆ తర్వాత ఒక ముక్క దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి నీటిలో ఒక ఉడుకు వచ్చిన తర్వాత 2 టీ స్పూన్ల టీ పొడి వేసి మరిగించాలి కొంచెం మంచి ఫ్లేవర్ యాడ్ చేయడానికి కొన్ని పుదీనా ఆకులు వేస్తున్నాను పొయ్యి మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి పుదీనా వేసిన తర్వాత టీని 1 నిమిషం పాటు మరిగించాలి ఇప్పుడు పొయ్యి కట్టేసి టీని వడకట్టుకోవాలి ఇందులో మీ టేస్ట్ కి తగ్గనట్టు తేనె కాని పంచదార కాని వేసుకోవాలి నేను 2 టీ స్పూన్ల తేనె వేస్తున్నాను అంతే కట్టాన్ చాయ్ తయారైపోయింది దీని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా పెసరపప్పు పకోడీలు అండ్ బ్లాక్ టీ ఇది ఒక మంచి కాంబినేషన్ అన్నమాట సో ఈవినింగ్ టీ టైం స్నాక్స్ ని ఇట్లా డిఫరెంట్ గా చేసుకొని ఎంజాయ్ చేయండి